ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కాంచీపురంలోని ఏకాంబరేశ్వర దేవాలయం చూపించబోతున్నాను. దక్షిణ భారతదేశంలోనున్న పంచభూత లింగాలలో ఈ ఏకాంబరేశ్వర ఆలయం పృథ్వీలింగం. ఈ ఆలయమే పృథ్వీలింగం. ఈ ఆలయాన్ని ఏకాంబరేశ్వర ఆలయము లేదా ఏకాంబరేశ్వర ఆలయము అని కూడా అంటారు. ఈ ఏకాంబరేశ్వర ఆలయం అత్యంత పవిత్రమైన శివాలయాలలో ఒకటి. పంచభూతాలలో భూమి అంటే పృథ్వీ మూలకాన్ని ఈ ఆలయం సూచిస్తుంది. ఈ ఆలయం వేల సంవత్సరాల పురాతనమైనది. ఈ ప్రస్తుత నిర్మాణం కొన్ని భాగాలు పునర్నిర్మించబడినవి. క్రీస్తు శకము 600 సంవత్సరంలో పల్లవులచే ఈ ఆలయం పునర్నిర్మించబడినట్టుగా తెలియచున్నది. 172 అడుగుల రాజగోపురం విజయనగర సామ్రాజ్యం నిర్మించిన అద్భుతమైన నిర్మాణ అద్భుతం. ఈ ఆలయానికి చోళులు నిర్మాణ సహకారాన్ని అందించారు. పురాణ కథల ప్రకారము ఇక్కడ ఏకాంబరేశ్వర ఆలయంలోని శివలింగం పృథ్వీలింగం పార్వతీదేవి స్వయంగా తయారు చేసి పూజించిందని తెలియచున్నది. కైలాసంలో ఒకసారి పార్వతీదేవి మహాశివునితో పరిహాసమాడుతూ అతని రెండు కళ్ళను తన చేతులతో మూసినట. శివుని కళ్ళు మూసిన కారణముగా ప్రపంచం అకస్మాత్తుగా చీకటితో నిండిపోయిందట. సూర్యచంద్రులు కూడా కాంతిహీనమయ్యారట. వెంటనే శివుడు పార్వతిని నిందించి, ఈ కారణముగా నీవు భూలోకమున జన్మించమని చెప్పారట. పార్వతీదేవి అపరాధ భావంతో తను చేసిన ఈ కర్మలకు విముక్తి పొందడానికి కామాక్షిగా కాత్యాయనిగా ఈ భూమిపై జన్మించి పరమశివుని కోసం తపస్సు చే ప్రారంభించింది. ఆమె ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేసి మామిడి చెట్టు కింద అద్దుకునేదాన్ని ఏకాంబ్ర అంటారు. ఏకాంబ్ర మామిడి చెట్టు కింద ఈ పృథ్వీలింగాన్ని ప్రతిష్ఠించి ఆమె శివుడిని పూజించారట. ఆ సమయంలో శివుడు ఆమె భక్తిని పరీక్షించడానికి ఒక చిన్న పరీక్ష పెట్టారట. వరదను ఆయన సృష్టించారట. ఆ వరదలో కాంచీపురం అంతా మునిగిపోసాగింది. పార్వతీదేవి ఆ శివలింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకొని శివునికై ప్రార్థిస్తూ ఆమె ఉండిపోయినట. ఆమె ఆ శివలింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకున్న కారణంగా ఆమె ఆభరణాల గుర్తులు ఇప్పటికీ ఆ శివలింగంపై మనకు కనిపిస్తాయి. ఆ తరువాత మహాశివుడు ఆమె ప్రత్యక్షమై ఆమెను కరుణించి ఆ కామాక్షిని వివాహం చేసుకున్నారు. మనము ఆ మామిడి చెట్టుని ఇప్పటికీ చూడొచ్చు. ఆలయానికి వెనుక వైపుగా ఉన్న మామిడి చెట్టు 3500 సంవత్సరాలకు పూర్వంగా తెలుపబడుచున్నది. ఈ ఆలయం చాలా పెద్దది. ఇక్కడే మనకి 1000 హాలు కూడా మనం చూడవచ్చు. దీనినే ఐరామ్కల్ మండపం అంటారు. ఈ ఆలయం యొక్క గోపురం భారతదేశంలో ఉన్న అతిపెద్ద గోపురాలలో ఒకటిగా దీనిని మనం చెప్పుకోవచ్చు. ఈ ఏకాంబరేశ్వర నామానికి విశిష్టత ఏక ఆమ్ర
అంటే ఒకటి మామిడి. ఏక మామిడి చెట్టు కింద ఆయన వెలిసారు కాబట్టి ఏకాంబరేశ్వరుడు. ఏక అంబర, అంబర అంటే వస్త్రం కానీ ఆకాశం అని అర్థాలున్నాయి. ఈ ఒకే ఆకాశం కింద వెలిసిన భూమి, భూమి నుంచి ఉద్భవించిన లింగం కాబట్టి ఈయన ఏకాంబరేశ్వరుడు అయ్యాడు. ఈ ఆలయ విశేషాలు మరోసారి మనం చెప్పుకుందాం. ఈ ఆలయంలో నాలుగు వైపులా నాలుగు గాలి గోపురాలు ఉన్నాయి. ఒక్కొక్క గాలి గోపురం ఎత్తు 57 మీటర్లు ఉంటుంది. దేవాలయం లోపలి మండపంలో 1000 స్తంభాలు ఉన్నాయి. ఈ ఆలయంలో 1008 శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఈ దేవాలయంలో ఉన్న మామిడి వృక్షం 3500 సంవత్సరముల వయస్సు కలది. ఈ వృక్షానికి 4 ప్రధాన కొమ్మలు ఉంటాయి. ఈ 4 కొమ్మల్లో కాసే మామిడి పళ్ళు 4 రకాల రుచులను ఇస్తాయి. సంతానం లేని దంపతులు ఈ చెట్టు కింద పడే పండు పట్టుకొని ఆ పండును సేవిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం. ఈ మామిడి వృక్షం యొక్క కాండం ఒక అద్దాల పెట్టెలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు. ఈ క్షేత్రం 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటి. తిరునెల తింగల్ తుండం అనే మహావిష్ణువు సన్నిధి కూడా ఈ ఆలయంలో ఉన్నది. ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలో కాంచీపురం జిల్లా చెన్నై నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో పలార్ నది ఒడ్డున ఉన్నది. ఈ కాంచీపురంలోనే శ్రీ ఆదిశంకరాచార్యులు స్థాపించిన మూలాన్యాయ కంచి శంకర మఠం ఇక్కడే ఉంది. ఈ ఆలయం తెరిచి ఉంచు వేళలు 6 గంటల నుండి 12:30 వరకు తెరిచి ఉండదు. తిరిగి 4 గంటల నుండి 8:30 వరకు దర్శనం ఉంటుంది. ఇవండి ఈ ఆలయం శ్రీ ఏకాంబరేశ్వర దేవాలయం, పృథ్వీలింగం గల దేవాలయం. ఈ ఆలయాన్ని దర్శించి ఆ కామాక్షి ఏకాంబరేశ్వరుల కృపకు పాత్రులు కండి. వీలైతే కాంచీపురం వెళ్ళినప్పుడు ఈ ఏకాంబరేశ్వర ఆలయాన్ని దర్శించడం మరువవద్దు. అప్పటి వరకు మా ఈ వీడియో చూసి ఆనందించండి. ధన్యవాదములు. ఇట్లు రామకృష్ణ దోము.